హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలో జగనన్న విద్యా దీవెన మరియు వసతి దీవెనకు సంబంధించి చాలామంది అయితే అడుగుతున్నారు అమౌంట్ ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి. సో దానికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ గురించి చెప్పడానికే ఈ వీడియో ఇస్తున్నాను. సో మొత్తం మీద అయితే కనుక 1,60,000 మంది అయితే సెలెక్ట్ చేయడం జరిగింది. వీళ్ళందరూ అయితే ఎలిజిబుల్ లిస్ట్లో ఉన్నారు. సో వీళ్ళందరికీ ఎలా ఇస్తారో ఆ డీటెయిల్స్ అన్నీ చెప్తాను. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ ఒక లైక్ చేయండి. ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకుంటే గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా అయితే తెలుసుకోవచ్చు. ముఖ్యంగా ఎవరైతే జగనన్న విద్యా దీవెన వసతి దీవెన కోసం చూస్తున్నారో స్టూడెంట్స్ అందరూ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు జనవరి 9 నుంచి అమ్మఒడి కార్యక్రమానికి సంబంధించిన అమౌంట్ అయితే రిలీజ్ చేశారు. ఫిబ్రవరి 9 వరకు అయితే దానికి సంబంధించిన పూర్తి అమౌంట్స్ అనేవి క్లియర్ అయిపోతాయి, ఎవరికి పెండింగ్ ఉండవు అని చెప్పి చెప్పడం జరిగింది. సో దీని తర్వాత మనకేంటంటే జగనన్న విద్యా దీవెన మరియు వసతి దీవెనకు సంబంధించిన అమౌంట్ అయితే రిలీజ్ చేస్తారు. సో దీంట్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, సో అమ్మఒడిలో ఏవైతే మిస్టేక్స్ చేశారో అవి ఆ విద్యా దీవెన కానీ వసతి దీవెన కోసం అయితే చూసే వాళ్ళు, ఈ మిస్టేక్స్ అయితే ఖచ్చితంగా చేయకండి. మీరు ఏదన్నా ఉంటే ముందే రెక్టిఫై చేయించుకోండి. సో చాలామంది ఏంటంటే మిస్టేక్స్ రావడం వల్ల అమౌంట్ అనేది వాళ్ళకి చాలా లేట్గా వచ్చింది. మళ్ళీ ఆఫీసుల చుట్టూ తిరగడము, లేకుంటే హెచ్ఎం లాగిన్లోకి వెళ్ళి మళ్ళీ ఎడిట్ ఆప్షన్ చేసుకోవడము, సో ఇలా చాలా ప్రాబ్లమ్స్ అయితే వచ్చాయి. సో మీరు ముందే జాగ్రత్త తీసుకుంటే కనుక మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. అమౌంట్ అనేది మనకు ఫిబ్రవరి లాస్ట్ వీక్లో రిలీజ్ చేస్తాము అని చెప్పారు. అంటే మనకి ఇచ్చే అమౌంట్ ఏంటంటే 2 విడతలుగా ఇస్తారు. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే కనుక ఐటీఐ స్టూడెంట్స్కి 10,000 ఇస్తే కనుక ఫిబ్రవరిలో 5,000, తర్వాత ఆగస్ట్లో 5,000 వస్తాయి. అలాగే మనకు డిప్లొమా స్టూడెంట్స్ అయితే 15,000 ఇస్తామన్నారు, 7,500 ఒకసారి, 7,500 ఒకసారి. అదే బీటెక్ ఆ పైన చదివే వాళ్ళకి ఏంటంటే 20,000 రూపాయలు వస్తాయి. 10,000 ఫిబ్రవరిలో ఇస్తారు, ఆగస్ట్లో ఇంకో 10,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. సో మెయిన్గా చాలామంది అమ్మఒడిలో చేసిన మిస్టేక్స్ ఏంటంటే, ఫస్ట్ ఏంటంటే అకౌంట్ నెంబరు యాక్టివ్గా ఉండే బ్యాంక్ అకౌంట్ నెంబర్స్ ఇవ్వండి. సో యాక్టివ్గా లేని అకౌంట్ నెంబర్స్ ఇవ్వడం వల్ల ఏంటంటే కనుక మనీ అనేది రిటర్న్ బ్యాక్ అవుతుంది. అలాగే సో మనీ అనేది వాళ్ళ అకౌంట్లోకి క్రెడిట్ అవ్వలేదు. ఇదొక ఇంపార్టెంట్ పాయింట్. సెకండ్ వచ్చేసి మనకు అకౌంట్ నెంబర్స్ కరెక్ట్గా ఇవ్వండి, తప్పు ఇవ్వకండి. అదొకటి చాలామంది అంటే 30,000 మంది వరకు అయితే అకౌంట్ నెంబర్స్ తప్పించారు. అలాగే ఐఎఫ్ఎస్సి కోడ్ కూడా తప్పి ఇవ్వడం జరిగింది. కరెక్ట్గా మీ బ్యాంకుకి ఏదైతే ఐఎఫ్ఎస్సి కోడ్ ఉంటుందో అదే కరెక్ట్గా ఇవ్వండి. సో ఇప్పుడు ఏదైనా మాడిఫికేషన్స్ ఉంటే కనుక ఇప్పుడు అర్జీస్ అయితే తీసుకుంటున్నారో వెంటనే వెళ్ళి చేసుకోండి. సో మనకు ఫిబ్రవరి లాస్ట్ వీక్ రిలీజ్ చేసిన తర్వాత మాకు రాలేదు అని మీరు కంగారు పడినా, మళ్ళీ ఆఫీసుల చుట్టూ తిరగడము, దానికి ఎడిట్ ఆప్షన్ కోసం వాళ్ళందరూ వెయిట్ చేయడం, ఇదంతా ప్రాబ్లమ్స్ లేకుండా సో ఈ డీటెయిల్స్ అనేవి కరెక్ట్గా సబ్మిట్ చేయండి. ఫస్ట్ థింగ్ అకౌంట్కి రిలేటెడ్ ప్యూర్గా అయితే కరెక్ట్గా ఉండాలి ఆ మదర్కి రిలేటెడ్. సెకండ్ వచ్చేసి ఆధార్ డీటెయిల్స్. సో ఆధార్ డీటెయిల్స్ మదర్ది కానివ్వండి, స్టూడెంట్ది కానివ్వండి, రెండు కరెక్ట్గా ఉండాలి. అది కూడా మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. సో అది కూడా ఒకసారి చెక్ చేసుకొని కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకోండి. సో థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, అమ్మఒడిలో చాలామందికి ఎక్కువ ప్రాబ్లమ్స్ రావడానికి మెయిన్గా కారణం ఏంటంటే, సో ఇంకా కొంతమంది కరెంట్ బిల్ ఎక్కువ వచ్చిందని చెప్పేసి, లేకుంటే 4-వీలర్ ఉంది, ల్యాండ్ ఎక్కువ ఉందని చెప్పి. సో ఇవన్నీ ఏంటంటే టైపింగ్ మిస్టేక్స్ వల్ల వాళ్ళకి ఎర్రర్స్ వచ్చాయి. సో ఇవి కూడా మీరు ముందే చెక్ చేసుకుంటే వాటిని కూడా రెక్టిఫై చేయించుకోవచ్చు. మీరు అన్నీ కరెక్ట్గా ఉండి ఎలిజిబుల్ లిస్ట్లో ఉంటే ఫిబ్రవరి లాస్ట్ వీక్ తల్లి అకౌంట్లోకి మీకు బీటెక్ స్టూడెంట్స్ అయితే కనుక 10,000 రూపాయలు జమ చేస్తారు. సో వాళ్ళు రిలీజ్ చేసిన తర్వాత మీరు దాంట్లో ప్రాబ్లమ్స్ ఉండి మాకు రాలేదని మీరు కంగారు పడినా కూడా మళ్ళీ టైం పడుతుంది. సో మళ్ళీ ఎడిట్ ఆప్షన్ కోసం చూడాలి, మళ్ళీ ఎప్పుడో 2 రోజులు రిలీజ్ చేస్తారు, ఆ 2 రోజులు మళ్ళీ ఆఫీసుల చుట్టూ తిరగాలి. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. కాబట్టి ఈ 3 ముఖ్యమైన విషయాలు అయితే జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉంటే ముందే రెక్టిఫై చేయించుకోండి. సో ఇప్పుడు కూడా మనకేంటంటే దీనికి సంబంధించిన ఏదైనా మాడిఫికేషన్స్ ఉంటే చేస్తున్నారు. సో మీరు ఎలిజిబుల్ లిస్ట్ కనుక చెక్ చేసుకోండి. ప్రతి గ్రామానికి సంబంధించిన పీడిఎఫ్స్ అయితే రిలీజ్ చేశారు. సో దాంట్లో చెక్ చేసుకొని మీరు ఎలిజిబుల్ లిస్ట్లో ఉంటే పర్వాలేదు, మీ అకౌంట్ నెంబర్స్ ఫస్ట్ జాగ్రత్తగా చెక్ చేసుకోండి. సో మీ అవి కరెక్ట్గా ఉంటేనే అమౌంట్ అనేది మీ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. సో ఫిబ్రవరి లాస్ట్ వీక్లో అయితే మీకు అమౌంట్ అయితే క్రెడిట్ అవుతుంది. ఈ డీటెయిల్స్ చెప్పడానికి వీడియోస్ మీద నచ్చితే లైక్ చేయండి.